ఎగువ నుంచి వరదలు ముంచెత్తుతున్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి నేటి వరకు తక్కువ వర్షాలే కురిశాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, అనంతపురం, తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతాలు నమోదైనట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే ఋతుపవనాలు ఇంకా చురుగ్గానే ఉన్నందువల్ల ప్రస్తుతం వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో చురుగ్గా మారిన నైరుతి ఋతుపవనాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. వరద గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. అయితే గత వారం రోజుల వర్షాలను పక్కన పెడితే సీజన్ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షమే నమోదైందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 27% లోటు వర్షపాతం రికార్డైందని వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు కోస్తాంధ్రలో -22, రాయలసీమలో -14, తెలంగాణలో -33% వర్షపాతం కురిసినట్లు వివరించింది. ప్రస్తుతం ఈ వర్షపాతాలు ఓవరాల్ గా చూస్తే డెఫిషిట్ నడుస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి, అంటే మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆల్ దీస్, -27% ఉందండి సీజన్, అంటే 1 జూన్ నుంచి ఇప్పటి వరకు అనమాట. ఇది డెఫిషిట్ కింద లెక్క. అలాగే సబ్ డివిజన్ వైజ్ గా కోస్తా ఆంధ్రప్రదేశ్ చూస్తే అది కూడా డెఫిషిటే ఉంది, 22% ఇక తెలంగాణలో ఓవరాల్ గా సబ్ డివిజన్ మొత్తానికి వర్షపాతం 33% తక్కువ ఉంది మైనస్, కాబట్టి ఇది కూడా డెఫిషిట్ లెక్కే. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా తెలంగాణలోని ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని లోటు వర్షపాతాలు నమోదైన జిల్లాలను పరిశీలిస్తే ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో 51, తూర్పు గోదావరిలో 42, కడప, ప్రకాశం జిల్లాల్లో 33% తక్కువగా వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలోని నిజామాబాద్ లో 51, మెదక్లో 50, నల్గొండలో 47, ఖమ్మంలో 31% లోటు వర్షపాతం రికార్డైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి ఋతుపవనాలు మరింత చురుగ్గా మారి వానలు కురిపిస్తేనే లోటు వర్షపాతం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరీ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి జిల్లాలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా -51% డెఫిషిట్ ఉంది. ఇదే విధంగా మనకి రాయలసీమలో కూడా వర్షపాతం యాక్చువల్ గా ఆ సబ్ డివిజన్ వర్షపాతం -14 ఉంది, అంటే దాదాపుగా నార్మల్ కింద లెక్క. కానీ వాటిల్లో కూడా మళ్ళీ అగైన్ కడప జిల్లా 33%, అంటే -33%, 33% నార్మల్ కంటే తక్కువ ఉంది. ఇక తెలంగాణలో అతి బాగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లా నిజామాబాదు, అది 51% డెఫిషిట్ ఉంది. అదేవిధంగా మెదక్ కూడా 50%, అల్పపీడనాలు 5-6 వచ్చినా కూడా వర్షపాతాలు మొత్తం మీద చూస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చురుగ్గా మారిన ఋతుపవనాలు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ఇప్పట్లో అవి తిరోగమనం పట్టకపోవచ్చని పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఇంకా మాన్సూన్ ప్రస్తుతానికి చాలా బాగానే చురుగ్గానే ఉంది. ఓవరాల్ మొత్తం ఇండియా మొత్తం మీద బాగా చురుగ్గానే ఉంది. పర్హాప్స్ ఇప్పుడు మన దగ్గర మొన్న దాకా మనం మన ఏరియాలో ఉంది, ప్రస్తుతం అది మళ్ళీ సెంట్రల్ ఇండియా అండ్ ఆ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఇలాగేంటంటే దాదాపు ఓవరాల్ నడుస్తుంది మాన్సూన్. జనరల్ గా సెప్టెంబర్ లో కూడా ఇంత బాగా నడుస్తుంది కాబట్టి వెంటనే రిట్రీట్ అయ్యే అవకాశం లేదు, అంటే తిరిగి మళ్ళీ విత్డ్రా అవ్వటం అనేది వెంటనే జరిగే అవకాశం తక్కువస్తుంది, కాబట్టి వర్షపాతాలు ఇంకా అవకాశం ఉంటాయి. అల్పపీడనం దిశను మార్చుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం ఉండదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.